హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. వుహాన్లో మొదలైన జనజీవనం ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా స్తంభించిన జనజీవనం. వుహాన్ నగరం మళ్ళీ మామూలు అయింది, కానీ ప్రపంచ దేశాలు మళ్ళీ మామూలు స్థితి చేరడానికి ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి. నిజంగానే మరి చైనాలో మామూలు వాతావరణం నెలకొందా, లేక అది ప్రపంచ దేశాలను భ్రమింపజేస్తుందా అన్న అంశం ఇప్పటికీ పూర్తిగా ఎవరికీ తెలియదు. ఇక సౌత్ కొరియా దేశానికి వస్తే, కోవిడ్ వైరస్ను ఎదుర్కోవడంలో సౌత్ కొరియా అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే సౌత్ కొరియాలో ఇంతకుముందు నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ పాజిటివ్ లక్షణాలతో హాస్పిటల్స్కి రావడం, మరికొంతమంది అసిమెట్రిక్ సింప్టమ్స్తో ఇతరులకు ఆ వైరస్ని వ్యాప్తి చేయడం ద్వారా మళ్ళీ కొత్త పాజిటివ్ కేసులనేవి రావడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టు అవుతుంది. ఇక ప్రపంచం మనకు కరోనా ద్వారా కొత్త పాఠాన్ని నేర్పించింది. చంద్రమండలంపై నగరాలు నిర్మించడం దేవుడికెరక, అతి సూక్ష్మ జీవిని ఎదిరించలేక టెక్నాలజీలో మాకెవరు సాటి లేరు, పోటీరారు అని దేశాల్లో ఈరోజు రోజుకు వేల సంఖ్యలో మరణిస్తూనే ఉన్నారు. ఈ వైరస్ ఎందుకింత భయంకరమయ్యింది? ఎందుకు ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి? ఎందుకంటే ప్రస్తుతం అసిమ్టమ్స్ సింప్టమ్స్తో ఉన్నవారిని ట్రేస్ చేయడం అంటే అంత సులువైన విషయం కాదు. సింప్టమ్స్తో ఉన్నవారిని టెస్టు చేయడానికే సరిపడ ల్యాబులు, కిట్సు లేవు మన దేశంలో. అలాంటిది ఎలాంటి లక్షణాలు లేకుండా వైరస్ క్యారీ చేసేవారిని గుర్తించడం చాలా కష్టం. ఇక ఈ అసిమ్టమ్స్ వ్యక్తులు ఎవరు అన్న విషయాన్ని పరిశీలిస్తే, వీరు వైరస్ని క్యారీ చేస్తారు కానీ ఎలాంటి అనారోగ్య లక్షణాలను వీరు కలిగి ఉండరు. అయితే ఎవరైతే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎలా అయితే ఇతరులకు వైరస్ని వ్యాపింపజేస్తాడో, అలాగే ఈ అసిమ్టమ్స్ సింప్టమ్స్ ఉన్నవారు ఇతరులకు చక్కగా వైరస్ వ్యాప్తిని చేయగలరు. ఇక ఈ విషయం అనేది మొదట ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా కోవిడ్ పాజిటివ్ని స్ప్రెడ్ చేయవచ్చనే విషయం మొట్టమొదట వుహాన్లో ఫిబ్రవరిలో ఈ విషయం అనేది తెలిసింది. 22 సంవత్సరాల ఒక అమ్మాయి ఈ సింప్టమ్స్తో కనబడింది. ఇక అసలు విషయానికి వస్తే, ఆ ఇంట్లో ఉన్న వారందరూ సిక్ అయిపోయి కరోనా పాజిటివ్ లక్షణాలతో కనిపించారు. నిజానికి ఆ వైరస్ సోకింది ఆ అమ్మాయికే. ఆ అమ్మాయి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులందరూ ఆమెతో క్లోజ్గా మూవ్ అయ్యారు. తీరా చివరికి చూస్తే వారందరూ కరోనా వైరస్ లక్షణాలతో పాజిటివ్గా నిలిచారు. అయితే ఎప్పటి నుండో కరోనా వైరస్ని క్యారీ చేస్తున్న ఆ అమ్మాయి మాత్రం ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉంది. ఇక ఈ విధంగా మరి 16 నుండి 20 సంవత్సరాలలోపు ఉండేవారు ఈ విధమైన లక్షణాన్ని, అసిమ్టమ్స్ సింప్టమ్స్ కలిగి ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఇక మరికొంతమందిని సూపర్ స్ప్రెడర్గా పేర్కొంటున్నాయి. ఇక ఒక వ్యక్తి దాదాపు 50,000 మంది కూడా ఈ వైరస్ని అంటించగల శక్తిని కలిగి ఉంటాడట. ఒక దేశంలో మరి ఒక అమ్మాయి ఒక ఈవెంట్కు అటెండ్ కావడం ద్వారా తను ఒక్కరే 5,000 మందికి అంటించిన ఘటనతో ఆమెను సూపర్ స్ప్రెడర్గా పేర్కొన్నారు. ఇక చైనాలో దాదాపు 40,000 మందికి పైగానే ఈ అసిమ్టమ్స్ సింప్టమ్స్ గల వ్యక్తులు ఉండొచ్చని అంచనా. ఇక చైనా మరి అందరికీ క్యూఆర్ కోడ్లు ఇచ్చి ఎవరైనా సింప్టమ్స్ను కలిగి ఉంటే వెంటనే వారిని ట్రేస్ చేస్తుంది. మరి ఈ విధమైన టెక్నాలజీని ఉపయోగించి వైరస్ని వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో చైనా విజయం సాధించిందనే చెప్పవచ్చు. ఇక చైనా మరి హువాన్లోను, హుబీ ప్రావిన్స్లోను లాక్డౌన్ను ఎత్తేసింది. ఇక అన్ని ప్రాంతాలు మరి నార్మల్ అయ్యాయి. ఎక్కడైతే వైరస్ పుట్టిందో అది మాత్రం ఫ్రీగా ఉంది, కానీ మిగిలిన దేశాలు మాత్రం అన్ని లాక్డౌన్లో ఉన్నాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికాలో మరణఘోషం అవుతోంది. ఇక మన దేశానికి వస్తే, ఈ విధమైన అసిమ్టమ్స్ సింప్టమ్స్తో ఎవరైనా ఉంటే వారిని ట్రేస్ చేయడం చాలా కష్టం. కరోనా లక్షణాలతో ఉన్నవారిని టెస్టు చేయడానికి ప్రస్తుతానికి మన దగ్గర తగిన కిట్స్ కానీ ల్యాబ్స్ కానీ లేవు. మరి వారికి టెస్ట్ చేయడానికే వేచి ఉంచాల్సిన పరిస్థితి. ఇక రిజల్ట్స్ రావడానికి కూడా వేచి చూడాల్సిన పరిస్థితిలో ప్రస్తుతం మన దేశం ఉంది. ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కనుక ఉంటే ఈ వైరస్ని అరికట్టడం చాలా కష్టం. ఇక ఎవరైతే కరోనా లక్షణాలతో ఉన్నవారు ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే, వారు కనుక మామూలు జన సమూహంలో కనుక తిరిగితే ఒక్కో వ్యక్తి 400 మందికి ఆ వ్యాధిని స్ప్రెడ్ చేయగల కెపాసిటీని కలిగి ఉంటారని. ఇక మరి కొంతమందిని సూపర్ స్ప్రెడర్గా పేర్కొన్నారు. మరి అలాంటి వారైతే వేలలో ఈ వైరస్ని వ్యాప్తి చేయగలరు.
సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తివేసినా ఊహించని పరిణామాలు. అసలే మన దేశం హెల్త్ కేర్ పరంగా ప్రపంచ దేశాల ర్యాంకులో 142వ స్థానంలో ఉంది. ఈ లాక్డౌన్ గనక తీసివేస్తే ఒక్కసారిగా డ్యామ్కి గేట్లు ఎత్తివేసినట్టుగా జనాలు ఒక్కసారిగా బయటికి రావడంతో ప్రస్తుతం అమెరికా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో లక్షల సంఖ్యలో కేసులను చూస్తూ ఉన్నాం. అంత టెక్నాలజీ ఉండి వైద్యపరంగా మెరుగైన స్థితిలో ఉన్న ఆ దేశాలే వైరస్ని అరికట్టలేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. అలాంటిది మన దేశంలో లాక్డౌన్ గనక ఎత్తివేస్తే అసలు ఊహించలేని పరిణామాలు, పరిస్థితులు అనేవి తలెత్తుతాయి. ఒకవేళ లాక్డౌన్ ఉంచినప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. కానీ లాక్డౌన్ ఎత్తివేసి ఒక్కసారిగా మరి ఈ వైరస్ అనేది లక్షల సంఖ్యలో కనుక విస్తరిస్తే అప్పుడు తప్పకుండా మళ్ళీ లాక్డౌన్ని చేయాల్సిన పరిస్థితే ఏర్పడుతుంది. ఎవరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ట్రీట్మెంట్ సంగతి పక్కన పెడితే టెస్ట్ చేసుకునే సౌకర్యం కూడా మనకి లభించకపోవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ప్రస్తుత పరిస్థితి ఎలాంటిదంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న పరిస్థితిలో మన దేశం ఉంది. లాక్డౌన్ ఎత్తివేస్తే వైరస్ మరింత విజృంభించి విస్తృత రూపాన్ని దాల్చి లక్షల్లో ప్రాణాలు కోల్పోవచ్చు. ఒకవేళ మరీ శృతి మించితే కోట్లలో కూడా జనం ప్రాణాలని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో అత్యధిక జనాభాతో పాటు అత్యధిక జనసంద్రత కలిగిన ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేయకపోతే ఆర్థికపరమైన అస్థిరమైన స్థితులు అనేవి తలెత్తి రోజువారీ కూలీ చేసుకునే వారి జీవితం అనేది దుర్భరమవుతుంది. ఇక ప్రభుత్వం మరి అలాంటి వారికి చేయూతనిచ్చి తమ కష్టాన్నే నమ్ముకుని బ్రతికే రైతులు పెట్టిన పెట్టుబడికి, శ్రమకి తగిన మూల్యాన్ని చెల్లించి ప్రభుత్వం వారు ఆ పంటల్ని కొనుగోలు చేసి స్టోర్ చేస్తే రాబోయే నెలల్లో మనం ఆహార కొరత నుండి బయటపడగలం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆర్థికపరమైన అభివృద్ధి వైపు చూస్తూ ఉంటాం. ఒకవేళ మన ఆరోగ్యమే బాగలేకపోతే ఆర్థిక పరిస్థితి అభివృద్ధి దేవుడికెరగా ప్రాణాలు నిలబడితే చాలని అనుకుంటాం. సో ప్రస్తుతం మన దేశం ఈ రకమైన క్లిష్టమైన సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇక భారతీయులుగా మనం చేయవలసింది ఒకటే, ప్రభుత్వానికి సహకరిస్తూ ఇంట్లోనే ఉండి మనని మనం, మన కుటుంబాన్ని, మన చుట్టుపక్కల వారిని సురక్షితంగా ఉంచగలిగితే ఆటోమేటిక్గా మన జిల్లాలు, మన రాష్ట్రాలు, మన దేశం కూడా సురక్షితంగా ఉంటుంది. ఒక్కసారి మరి ఈ కరోనా మీద విజయం సాధించిన తర్వాత అత్యధికమైన మ్యాన్ పవర్ గల మన దేశం ఆరోగ్యపరంగా కూడా దృఢంగా ఉంటే తిరిగి మళ్ళీ మన దేశం ట్రాక్లోకి రావడానికి ఎంతో సమయం పట్టదు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరి లాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.